మెదక్ జిల్లా తుఫ్రాన్ వాస్తవిలు హైకోర్టు న్యాయవాదులు మానవ హక్కుల సంఘం డైరెక్టర్ ఎండ్రల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో తుఫ్రాన్ గద్దర్ ప్రముఖ గాయకులు అలియాస్ విటల్ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు ప్రజాప్రతినిధులు సభలో పాల్గొన్నారు. తుఫ్రాన్ లో గద్దర్ స్మృతి వనం ఏర్పాటు చేసి తుఫ్రాన్ ముద్దుబిడ్డ ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆశలు ఆశయాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తుఫ్రాన్ లో ఏర్పాటు చేసిన గద్దర్ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ యాస భాషతో గ్రామీణ పల్లెటూరు ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు తన పాట ద్వారా యావత్ ప్రపంచానికి చాటిన ఘనత గద్దర్కే దక్కుతుందని అన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ నాన్న విడిచిన తూట లాగా ప్రజలను చైతన్యం పరిచేందుకు నిశ్శబ్ద విప్లవం కొనసాగిస్తామని ఓట్ల విప్లవంతో మార్పు సాధిస్తామని అన్నారు. అనంతరం ప్రముఖ హైకోర్టు న్యాయవాది తుఫ్రాన్ ముద్దుబిడ్డ ఎస్సరెల్లి వెంకటస్వామి మాట్లాడుతూ గద్దర్ పాట శాశ్వతమని అందుకే గద్దర్ విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వాడవాడలా ఊరూరా అలాగే ట్యాంకు బండపై ఏర్పాటు చేయాలని కోరారు. గద్దర్ సతీమణి విమలకు గద్దర్ స్మృతిలో భారతరత్న అవార్డు ఇచ్చి గుర్తించాలని డిమాండ్ చేశారు. తుఫ్రాన్ లో గద్దర్ అన్న విగ్రహం ఏర్పాటుకు తన సంపూర్ణ ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ నేపథ్య గాయకురాలు మధుప్రియ మాట్లాడుతూ తన ఆరేళ్ల ప్రాయంలో వెంటేసుకుని ఊరూరా తిప్పుతూ గజ్జకట్టి పాట పాడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన పాత జ్ఞాపకాలు పాట రూపంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ ఐలయ్య, జయరాజు, పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు జానకీరామ్, సిఆర్ గడ్డం ప్రశాంత్, అలాగే మామిడి వెంకటేష్, మన్నే శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనిషిలో మార్పు రావాలి. ఇంకా ఎన్నాళ్ళు కొట్లాడతాం మనం, ఇంకా 70 కొట్లాడతాం.